హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మగేష్, మీ ఏవి కన్సల్టెంట్. అండ్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ లో మనం ఉన్నాము. అండ్ ఈ హోమ్ థియేటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ అండ్ వెరీ టెక్నాలజికలీ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ హోమ్ థియేటర్. కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు డూ మై సెల్ఫ్ ద హోమ్ థియేటర్ టు లెట్స్ గో త్రూ అండ్ లెట్స్ అనలైజ్ వాట్ హ్యావ్ వీ డన్ అండ్ వై వీ హ్యావ్ డన్ ఆల్ దీస్ టెక్నాలజీస్ అనేది వన్ బై వన్ ఈ వీడియోలో మనం చూద్దాం. Starting with the screen size, screen selection is also a major factor and deentlo technicality vachesi idiko acoustic 4K woven screen antaru, acoustically fabric woven screen antaru. So this acoustic fabric woven screen size vachesi almost 12 feet width by 5.5 feet height idi. Idu oka 2.4 is to 1 aspect ratio lo design chesina oka screen idi. సో ఈ స్క్రీన్ ని మ్యాచ్ చేయడానికి కంటెంట్స్ వచ్చేసి యూజువల్లీ ఇక్కడ అన్ని రకాల కంటెంట్స్ చూస్తారు, ఇంక్లూడింగ్ 16:9 కంటెంట్, 1.85:1 కంటెంట్. సో ఆల్మోస్ట్ ఒక 6-7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్ రేషియో చూస్తారు. సో ఈ ఆస్పెక్ట్ రేషియోస్ అన్ని మేము ఎలా మేనేజ్ చేస్తాం ఈ స్క్రీన్ సైజ్ లో అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను, డోంట్ మిస్ అవుట్. సో మనం ఇక్కడ వాడిన స్క్రీన్ వచ్చేసి 2.4:1 ఎనమార్ఫిక్ స్క్రీన్ అంటారు. సో ఈ ఫిక్స్డ్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ ని మేనేజ్ చేయడానికి మనం ఒక ప్రొజెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాం, విచ్ ఇస్ బై డిఫాల్ట్ 2.35:1 ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ ఇది. సో దిస్ ఇస్ ఫ్రమ్ జేవీసీ NZ9. సో ఇది ఒక బ్యూటిఫుల్ లేజర్ ప్రొజెక్టర్ అండ్ మోస్ట్ అడ్వాన్స్ ప్రొజెక్టర్ ఇన్ ద మార్కెట్ విత్ 8K ఈ షిఫ్ట్ అన్నమాట. ఇట్ కెన్ ఆల్సో డూ 4K అట్ 120 Hz. సో మనకి గేమింగ్ చేయాలంటే కూడా దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రొజెక్టర్ అండ్ ఆల్సో ఫర్ మూవీ వాచింగ్ దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్ ప్రొజెక్టర్ బికాస్ ఇట్ ఇస్ గాట్ డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో కంట్రోల్. అండ్ ఇది మాత్రమే కాదు, ఇప్పుడు డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోస్ మేనేజ్ చేయడానికి వీ హావ్ యూస్డ్ అ బ్యూటిఫుల్ టూల్ సపోర్టింగ్ ద జేవీసీ. అదేంటో ఇప్పుడు చూస్తాం. సో ఇప్పుడు మనం ప్రొజెక్టర్ వచ్చేసి వాల్ అగేన్స్ట్ ఉంది కాబట్టి మనం అక్కడ కూలెంట్ వాడాము, బికాస్ దేర్ ఇస్ ఎయిర్ ఇన్లెట్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ కాబట్టి వెనకాల పక్క నుంచి ఎయిర్ లోపల రావడానికి మేము ఫ్యాబ్రిక్ లోపల ఎయిర్ ఇన్పుట్ తీసుకోవడానికి మన ఏసీ ఇన్ఫినిటీ వాడున్నాము అండ్ దాన్ని కూడా బ్లెండ్ చేసాం ఫ్యాబ్రిక్ లోపల. సో ఈ హోమ్ థియేటర్ వచ్చేసి ఇప్పుడు మనం జెన్లెక్ స్పీకర్స్ తో డిజైన్ చేసాము. సో జెన్లెక్ స్పీకర్స్ లో ఫ్రంట్ స్పీకర్స్ వచ్చేసి మన S360 అని బ్యూటిఫుల్ థియేట్రికల్ సినిమా స్పీకర్స్ ని యూజ్ చేసాము ఫ్రమ్ జెన్లెక్. అండ్ ఇది లెఫ్ట్ రైట్ సెంటర్ అండ్ సబ్వూఫర్స్ వచ్చేసి 2 మ్యాసివ్ సబ్వూఫర్స్ 7380 అని. సో ఇట్స్ అ SAM అంటే బేసిక్లీ డిజిటలీ స్టూడియో యాక్టివ్ మానిటర్స్ ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో మనకి 2 సబ్వూఫర్స్ ని వాడున్నాము. సో ఇది మన సబ్వూఫర్ ఇది. సో 2 సబ్వూఫర్స్ లెఫ్ట్ అండ్ రైట్ వాడున్నాం ఇది. సో కంప్లీట్ గా సరౌండ్స్ కూడా మనము 8340 వాడాము ఫ్రమ్ జెన్లెక్. సో దిస్ ఇస్ అ 4-inch డ్రైవర్. సో ఇది 1, 2, 3 రేర్ సైడ్ లో 3, 4, 5, 6, 7, 8. సో ఈ 8 సరౌండ్స్ మధ్యలో జెన్లెక్ స్పీకర్స్ లో మధ్యలో ఎన్వలప్ పై సీటింగ్ అరేంజ్ చేశాం కాబట్టి ఇట్స్ గోనా బి అమేజింగ్లీ ఇమర్సివ్. అండ్ కంప్లీట్ గా ఇది ఒక 7.2.4 అన్నమాట. సో 11.2 ఛానల్స్ మనం కనెక్ట్ చేసాం. సో ఆల్మోస్ట్ మనకు 13 ఛానల్స్ ఆక్యుపై చేసి ఈ ఫుల్ ఫ్లెజ్ గా ఇచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ ఇది, విత్ ఎగ్జాక్ట్ సేమ్ ఇంటెంట్ ఆఫ్ డైరెక్టర్ వచ్చేసి కన్వే చేయడానికి సేమ్ స్పీకర్స్ తీసుకుని బ్యూటిఫుల్ గా డెలివర్ చేయడానికి ఈ చిన్న రూమ్ లో కూడా S360 పర్ఫార్మెన్స్ ఇస్ ట్రెమెండస్. ఇట్ ఇస్ బెటర్ దెన్ ద కమర్షియల్ థియేటర్ వాట్ యు సీ ఇన్ అవుట్సైడ్స్. అకూస్టిక్స్ కూడా చాలా థియరిటికల్ గా చేయాల్సి వస్తుంది బికాస్ జెన్లెక్ డజన్ సపోర్ట్ అ హాచ్ పాచ్ కైండ్ ఆఫ్ జాబ్స్. జెన్లెక్ ఇస్ యాజ్ పర్ థియరీ ప్రకారం చేయాల్సి వస్తుంది అకూస్టిక్స్. సో ఇక్కడ కూడా బేస్ ట్రాప్స్ యూజ్ చేయాలి అండ్ వీ హావ్ యూజ్ బేస్ ట్రాప్స్ బేస్ అటెన్యుయేటర్స్ అట్ ద టాప్ సైడ్. సో ఈ రూమ్ లో స్వీట్ స్పాట్ ప్రకారం ఏ ఫ్రీక్వెన్సీని అబ్జార్బ్ చేయాలో ఐడెంటిఫై చేసి దానికోసం ట్రీట్మెంట్ చేశాం. అండ్ ఈ ఆడియో అంతా కూడా స్టామ్ ఆడియో కనెక్ట్ అయి ఉంది కాబట్టి దాన్ని కూడా రూమ్ అకూస్టిక్ క్యాలిబ్రేషన్ యూజింగ్ డిరాక్ సాఫ్ట్వేర్ లో చేసాము. ఇది కంప్లీట్ గా డిరాక్ యూజ్ చేసి డిఫరెంట్ మోడ్స్ అండ్ డిఫరెంట్ ప్రొఫైల్స్ అండ్ డిఫరెంట్ ప్రీసెట్స్ క్రియేట్ చేసాం కాబట్టి సీటింగ్ ప్రొఫైల్స్ ప్రకారం ది క్లయింట్ ఎంజాయ్స్ బేస్డ్ ఆన్
సో డిఫరెంట్ యూజర్స్ ఇన్ ద సేమ్ హౌస్ ఇస్ బేస్డ్ ఆన్ దేర్ ప్రిఫరెన్సెస్ అండ్ బేస్డ్ ఆన్ దేర్ సౌండ్ లెవెల్స్ అండ్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ కంటెంట్స్ దట్ ఇస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. సో ఇక్కడ ఇక్కడ వాడిన అకూస్టిక్ సైడ్ వాల్స్ లో వచ్చేసి సెమీ డిఫ్యూజర్స్ అండ్ అబ్జార్బర్స్ రెండు వాడున్నాం. అండ్ ఇక్కడ ఒక లార్జ్ మ్యాసివ్ విండో ఉంది విచ్ ఇస్ అగైన్ డోర్ కూడా ఉంది టు ద టెర్రస్ అండ్ ఆల్. సో దాట్ ఆల్సో వీ హావ్ కవర్డ్ ఇట్. ఇట్స్ ఒక బ్యూటిఫుల్ విల్లా అవుట్ దేర్. అండ్ దీన్ని కూడా కవర్ చేసి సౌండ్ ప్రూఫింగ్ కూడా చేసాం. అండ్ నాయిస్ ఫ్లోర్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 35 డెసిబెల్స్ విచ్ ఇస్ ట్రెమెండస్లీ ఇన్క్రెడిబుల్ అన్నమాట. సో ఇక్కడ మీరు ర్యాక్ చూడొచ్చు. వీ హావ్ యూస్డ్ 42 ర్యాక్ టు సపోర్ట్ దిస్ హోమ్ థియేటర్ అండ్ ఇట్స్ ఇన్ అ డిఫరెంట్ రూమ్ ఆటోమేటెడ్ యూజింగ్ ఆర్టీఐ. సో ఈ కంప్లీట్ ఆటోమేషన్ తో కంట్రోల్ చేసే బ్యాక్ ఎండ్ ఎక్విప్మెంట్స్ మనం 1 by 1 రన్ చేస్తాం. సో స్టార్టింగ్ విత్ అ మీడియా ప్లేయర్ విచ్ ఇస్ దేర్ అట్ ద టాప్. సో ఇదొకటి Z2 Z10 అంటారు విత్ అ హార్డ్ డిస్క్ సపోర్టెడ్. సో USB నుంచి మూవీస్ చూడాలంటే యూ నీడ్ అ హార్డ్ డిస్క్ సపోర్టింగ్ మీడియా ప్లేయర్ కాబట్టి దిస్ ఇస్ వాట్ వీ హావ్ యూస్డ్. అండ్ ది సెకండ్ ఇంపార్టెంట్ డివైస్ ఎక్విప్మెంట్ మనకి బ్యాక్ ఎండ్ లో వచ్చేసి మనకి మాడ్విఆర్ అంటారు విచ్ ఇస్ అ వీడియో ప్రాసెసర్. సో ఇది ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోస్ మనకి డిఫరెంట్ కంటెంట్స్ ఉన్నాయి ఈ మధ్య ఆపిల్ టీవీలో. సో ఆపిల్ టీవీ ఇస్ అ మెయిన్ సోర్స్ ఇక్కడ. సో డిఫరెంట్ కంటెంట్స్ ఏవైతే డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోస్ లో స్టార్టింగ్ విత్ 4:3 నుంచి ఓల్డ్ మూవీస్ నుంచి టు లేటెస్ట్ 2.4:5:1 వరకు కంప్లీట్ గా ఒక 10-12 ఆస్పెక్ట్ రేషియోస్ ఉన్నాయి. సో ఇవన్నీ మేనేజ్ చేసి మన స్క్రీన్ బౌండరీస్ లో ఫిక్స్ చేయడానికి తీసుకున్న ఒక వీడియో ప్రాసెసర్ మాడ్విఆర్. అండ్ ఇది వచ్చేసి JVC బ్యాక్డ్ అప్ ఉంది కాబట్టి డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో ఇస్ గాన్ బి అమేజింగ్ అండ్ స్క్రీన్ టోన్స్ అనేది బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ డైనమిక్ గా చేంజ్ అయ్యేటట్టు మనం సెట్ చేసాము. అండ్ సబ్ టైటిల్ మేనేజ్మెంట్ ఇస్ వే బియాండ్. సో ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఇస్ సబ్ టైటిల్ మేనేజ్మెంట్. సో మనకి స్క్రీన్ బౌండరీస్ జనరల్ గా 2.4 చూసినప్పుడు పైన కింద స్కోప్ రావడం ఇవన్నీ ఉండదు. అండ్ ఈవెన్ 16:9:2.4 లో చూసినప్పుడు కూడా వీ గెట్ అ ఫుల్ స్క్రీన్ ఇన్ అ 2.4 ఆస్పెక్ట్ రేషియో విచ్ ఇస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎనీ వ్యూవర్స్ ఐడియల్ విష్ లిస్ట్ అన్నమాట విచ్ ఇస్ నాట్ పాసిబుల్ వితౌట్ దిస్ జైంట్ బాక్స్. సో ఈ అన్ని యూనిట్స్ వచ్చేసి మన కంట్రోల్ చేయడానికి మనము ఒక ప్రాసెసర్ తీసుకుందాం విచ్ ఇస్ అగైన్ ఆటోమేటెడ్ ఆటోమేటింగ్ కంప్లీట్ ద వీడియో ప్రాసెసర్ నుంచి మీడియా ప్లేయర్ నుంచి బ్లూరే ప్లేయర్ నుంచి యాపిల్ టీవీ నుంచి మనకి AV ప్రాసెసర్ వరకు. సో ఇక్కడ వాడిన స్పీకర్స్ యాక్టివ్ స్పీకర్స్ కాబట్టి ఇక్కడ వాడిన ప్రాసెసర్ వచ్చేసి వి హావ్ టేకెన్ స్టామ్ ఆడియో విచ్ ఇస్ అ 16-channel ప్రాసెసర్ డూయింగ్ అమేజింగ్ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెజల్యూషన్ ఆఫ్ ఆడియో అన్నమాట. ఆడియో బిట్ రేటింగ్ వచ్చేసి అద్భుతంగా ఉంటుంది బికాస్ అండ్ ద స్పీకర్స్ దట్ వి యూజ్ ఇస్ జెన్లెక్ విచ్ ఇస్ అ స్టూడియో క్వాలిటీ గ్రేట్ స్పీకర్స్ కాబట్టి this amplifier is doing its justification to the fullest because it is an electronic kind of amplifier kabatti manaki sounding kuda chaala musical ga untundi. విచారించి మీ కాడ నిజం బయటికి లాగడానికి నేనేమైనా CBC ఒక్కరి మీద డౌట్ వచ్చినా అందరిని పడుకోబెట్టేయడమే. రే 10 ఏళ్ళు నాతో పాటే ఉండి నేను చేసే పనులన్నీ. సో చూసారు కదండి ఈ రోజు ఈ వీడియో అండ్ బ్యూటిఫుల్ టెక్నాలజీ ఏదైతే బ్లెండ్ చేస్తున్నామో ఈ ఒక హోమ్ థియేటర్ లో. సో ఇట్లాంటి ఒక డ్రీమ్ హోమ్ థియేటర్ మీకు కావాలంటే యూ నో హూమ్ టు కనెక్ట్. సో యూ నో వాట్ టు డూ. క్లిక్ ద లైక్ ఐకన్, బెల్ ఐకన్ అండ్ ద సబ్స్క్రైబ్ బటన్ సో దాట్ యూ డూ నాట్ మిస్ అవుట్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ విచ్ ఇస్ గోన్ బి ఈవెన్ మోర్ ఎక్సైటింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మగేష్, యువర్ IV కన్సల్టెంట్.